हाई अंडी मस्तानी गार्डन लाकी स्वागत इवी गोरचिक्कुडु इतना मन वर्ष वच्चिनप्पुडु वेसा मोलकलु वच्चेसिनायि मूडु टब्बुल्लो गोरचिक्कुडु इतनालु निन्नटि नुंचि वर्षं पडुतुंदंडि इवंडि बेंडंडि इवि మొత్తం బాగా పెరిగినండి వర్షానికి వర్షంలో ఎంత చక్కగా పెరుగుతూ చూడండి మొక్కలు ఇవన్నీ బెండండి చిక్కగా ఉండే తీసి వేరే దాంట్లో వేయాలి ఇవన్నీ పాలకూర ఈ చెట్టు చిక్కుడు ఇది కూడా వచ్చేసింది జూన్ ఆఖర్లో వేసుకోవచ్చండి బాగుస్తది నారు ఇదైతే నేను పెట్టి 15 రోజులు అయిందండి బెండ చెట్లు ఇగో టమాటా నారు పెడుతున్నా ఇప్పుడు వర్షం చినుకులు వస్తున్నాయి వేసిన నారు వచ్చిందండి ఇగోండి ఇలా కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ వస్తున్నా ఇట్లా పెడదామండి ఖాళీగా ఉంది రెండు రెండు మొక్కలు చెప్పుకొని పెడుతున్నా మనం ఎక్కువ పెట్టినా కూడా చిక్కగా అయిపోతాయి ఈ వర్షానికి కొద్దిగా బాగా నాటుకుంటాయండి మొక్కలు మనం మిద్దె తోటలో ఏం పెట్టినా వస్తాయండి కానీ అవి నారు ఎప్పుడు వేసుకోవాలో అవన్నీ మనకి తెలిసి ఉండాలండి మిద్దె తోటలో కాయవంటారండి కూరగాయలు కాస్తాయి మనం పంట ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకుంటే బాగా కాస్తాయండి ఎప్పుడు పడితే అప్పుడు రావండి ఇప్పుడు పెట్టేస్తున్నా ఇది నేను వేసి పెట్టానండి జూన్లో జూన్ 15 తర్వాత వేసానండి ఇవి ఇవ్వండి ఇలా పెట్టుకుంటూ వచ్చేస్తున్నా వర్షం చినుకులు పడుతున్నాయి తర్వాత వేరే టబ్బులో పెడుతున్నానండి బాగా తడిచిపోయిందండి మట్టి నిన్నటి నుంచి వర్షం కదా వర్షానికి మనం ఏమైనా గింజలు వేసుకోవచ్చండి విత్తనాలు ఉంది కీరండి ఇవి వచ్చేస్తున్నాయి ఇవి కూడా దానిమ్మ ఈ చామంతి మొక్కలండి నేను ఇవాళ నుంచి తెచ్చా కదండి అవే ఈ మొత్తం వేసానండి మొక్కలు వేసానండి వంగ మొక్కలు చూడండి బాగానే వచ్చాయి ఇవ్వండి ఇవి కూడా టమాటానే చిన్న చిన్నవి పెట్టాయి వర్షానికి ఎలా వస్తాయో ఇది దోశ టమాటా అండి మనకి ఏమైనా చిక్కగా అనిపించినవి తీసి మళ్ళీ వేసుకోవచ్చండి వర్షానికి బాగా నాటుకుంటే ఇప్పుడు ఏ మొక్క వేసినా నాటుకుంటుందండి మనం మొత్తం చూడండి ఒకసారి ప్రూనింగ్ చేశానండి ఈ మొక్కలు వర్షానికి ఇప్పుడు బాగా వచ్చేస్తాయని ఎండకి చాలా పాడైపోయినాయండి ఇలా పండిపోయిన మొక్కలు తీసేసుకోవాలి బొప్పాయి చెట్టుకి చూడండి ఆ పండు బారిపోయింది
ఇదైతే మొత్తం ప్రూనింగ్ చేశానండి, కొంచెం వర్షాలు బాగా వస్తుందని. బాగా పాడైపోయింది. ఇవ్వండి గులాబీ మొక్కలు కూడా మొత్తం కట్ చేశానండి. ఇంకా ఈ వర్షానికి బాగా చిగుర్లు వచ్చేస్తాయి. చూడండి పూలు కూడా ఎంత చిన్నగా వచ్చాయి. మనది వచ్చిన మొక్క ఫ్రెండ్స్, ఇవ్వండి ఇలా చిగుర్లు వచ్చేస్తాయి. ఆ చిగుర్లు వస్తేనే బాగా మనకి ఫ్లవర్స్ అనేది వస్తాయి. ఇవి బీనీస్ అండి, చూడండి ఎలా పాకేస్తుంది. దొండ చెట్టు ఇలా కట్టేశానండి తీగ పాకుంటే వెళ్ళిపోద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.